జనగామ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెరిగింది. దీంతో జనగామ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి గర్భిణీలు డెలివరీల కోసం ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక సర్కారు దవాఖానలపై అన్ని వర్గాల ప్రజలకు భరోసా పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా సర్కారు దవాఖానలో వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య మరింత పెరిగింది. జనగామ జిల్లా కేంద్రంలో 20 కోట్ల వ్యయంతో 150 పడకల ఆసుపత్రి నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో జనగామ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలైన యాదాద్రి, భువనగిరి, వరంగల్, సిద్దిపేట జిల్లాల నుంచి ప్రజలు వైద్యం కోసం జనగామ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఇక ఆసుపత్రిలో 3 ఐసీయులు, ఎంఐసీయు, ఎన్ఐసీయు, ఎస్ఎన్సీయు, 3 ఆపరేషన్ థియేటర్లు, 26 డెలివరీ సూట్లు అందుబాటులో ఉన్నాయి. 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అటు నిర్మాణ్ డాట్ ఆర్గనైజేషన్ సహకారంతో 10 పడకల పీడియాట్రిక్ ఐసీయూ ఏర్పాటు చేశారు. అటు ఆసుపత్రికి సరిపడ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. 6 గైనకాలజిస్టులు, 9 పీడియాట్రిస్టులు, 5 అనస్థియన్లు, 1 రేడియాలజిస్ట్, 2 హెడ్ నర్సులు, డ్యూటీ డాక్టర్లతో పాటు 41 సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. అటు హెచ్ఐవి పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, డెలివరీ సూట్ అందుబాటులో ఉంది. సీఎం కేసీఆర్ గారు ఎప్పుడైతే కేసీఆర్ కిట్టును మొదలుపెట్టిండో ఆ రోజు నుంచి గణనీయంగా డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం అనేది జరిగింది. నేను స్వయాన చూస్తున్నాను. అనేక మంది పేదలతో పాటు ధనవంతులు సైతం మరి ఇక్కడ కాన్పులు చేయించుకోవడం అనేది జరుగుతున్నది. కార్పొరేట్ స్థాయిలో ఎలాంటి మందులైతే ఉపయోగిస్తారో, ఎలాంటి కంపెనీలైతే ఉపయోగిస్తారో, అలాంటి కంపెనీకి సంబంధించినటువంటి ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ, సర్జికల్ డిస్పోజబుల్స్ కానీ మనకు ప్రభుత్వం సప్లై చేస్తున్నది. వాటినే వినియోగిస్తూ ప్రజలలో నమ్మకాన్ని కలిగిస్తున్నాం. జనగామ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించిన తొలినాళ్లలో నెలకు 30 డెలివరీలు మాత్రమే వచ్చేవి. నైపుణ్యం కలిగిన వైద్యులు మంచి ట్రీట్మెంట్ అందజేస్తుండటంతో ప్రస్తుతం నెలకు సుమారు 350 వరకు డెలివరీలు అవుతున్నాయి. కేసీఆర్ కిట్ అమ్మఒడి పథకం కింద ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు 102 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆసుపత్రులకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల మహిళలు వస్తున్నారు. అటు కోవిడ్ సమయంలోనూ వైద్య సేవలు నిర్వర్తించారు. కోవిడ్ సోకిన 10 గర్భిణీలకు డెలివరీలు చేశారు. 2021 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 3469 మందికి డెలివరీలు చేశారు. 2919 మందికి కేసీఆర్ కిట్లను అందించారు. అటు ప్రతిరోజు 250 నుంచి 300 మంది వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు. డాక్టర్లు సైతం తమ కుటుంబ సభ్యుల డెలివరీలు ఎంసీహెచ్లో చేస్తున్నారు. ఇంతకు ముందు మన కేసీఆర్ కిట్లో అనే స్కీమ్ స్టార్ట్ అవ్వక ముందు నెలకి 150-200 కన్నా ఎక్కువ డెలివరీలు అయ్యేవి కావు. కానీ మన కేసీఆర్ కిట్లు స్టార్ట్ అయినప్పటి నుంచి నెల నెలకి ఇంకా పెరుగుతూ వచ్చాయి. 250-300 నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి 450-500 డెలివరీలు అవుతూ ఉన్నాయి నెలకి. అందులో ఫస్ట్ మొదటి కాన్పు వాళ్ళకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేదే ట్రై చేస్తూ ఉన్నాము. నార్మల్ డెలివరీకి అవసరమైన ఎక్సర్సైజెస్ కూడా నేర్పిస్తూ ఉన్నాము పేషెంట్స్కి, ప్లస్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము. పేషెంట్స్ కూడా దానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. మాకు ఇక్కడ డైలీ ఓపీ సౌకర్యం ఉంది, 24 అవర్స్ నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్ అవైలబిలిటీ ఉంది, ప్లస్ డైలీ స్కానింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. పేషెంట్కి ఓపీకి రావడానికి కూడా పేషెంట్కి వెహికల్ అండ్ ఓపీ విజిట్ అయిపోయాక పేషెంట్ని మళ్ళీ 102లోనే డ్రాప్ చేస్తారు. ఈవెన్ డెలివరీ అయిపోయాక కూడా డిశ్చార్జ్ మెడిసిన్ ఇవ్వడం, కేసీఆర్ కిట్స్ ఇవ్వడం అన్నీ తీసుకొని మళ్ళీ వాళ్ళు 102లోనే వాళ్ళని ఇంటి దాకా డ్రాప్ చేస్తారు. మరోవైపు ఎంసీహెచ్ ఆసుపత్రిలో వైద్యం చాలా బాగుందని అంటున్నారు డెలివరీ అయిన మహిళలు. గతంలో డెలివరీ ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకుంటే దాదాపు 60,000 రూపాయల ఖర్చు అయ్యేదని, ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో డెలివరీ అయితే రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందుతున్నదని అంటున్నారు. గతంలో సర్కారు వైద్యం అంటే భయపడే వాళ్ళమని, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా మంచి వైద్యం అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రభుత్వ వాహనంలో ఇంటి దగ్గర దింపడంతో పాటు కేసీఆర్ కిట్ అందజేసి డబ్బులు కూడా ఇస్తున్నారని
పేదలకు న్యాయమైన వైద్యం అందజేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. నేను ఫస్ట్ కాన్పూడే గవర్నమెంట్లోనే చూపించుకోవడం జరిగింది. ఫస్ట్ ఇక్కడే ఆపరేషన్ అయింది. ఇప్పుడు సెకండ్ పాప కూడా గవర్నమెంట్లోనే చూపించుకోవడం జరిగింది. డాక్టర్లు కానీ నర్సులు కానీ బాగా కేర్ తీసుకుంటారు, ఫుడ్ బాగానే పెడతారు. కేసీఆర్ కిట్లో 2 సబ్బులు, మాకు 1 సబ్బు, పిల్లలకు పౌడరు, నూనె అన్నీ ఇస్తారు. అన్ని క్వాలిటీగానే ఉంటాయి. వెహికల్స్ కూడా కరెక్ట్గానే తీసుకుపోయి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత మంచిగా డెవలప్ చేసినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఈ ఈ చెంపా హిల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళ సర్వీసింగ్ కూడా బాగుంది, బేబీ కేర్ కూడా బాగుంది. ఫస్ట్ కాన్పు ప్రైవేట్లో ఒప్పించుకోవాలంటే చాలా భయం వేసి ఇక్కడికి వచ్చాము. అక్కడైతే చాలా పైసలు, చాలా మనీ ఖర్చు అవుతుంది. అట్లానే ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ ఏ భయం లేకుండా మంచి ట్రీట్మెంట్ ఉంది. కేసీఆర్ గారు ఇచ్చిన కిట్లో కూడా అన్నీ ఉన్నాయి. బేబీకి ఆయిల్ కానీ, పౌడర్ కానీ, షాంపూ కానీ, డ్రెస్సెస్, డెలివరీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు వెహికల్ సర్వీస్ బాగుంది. డాక్టర్ ట్రీట్మెంట్ కానీ, బేబీస్కి కానీ, మదర్స్కి కానీ అంత ట్రీట్మెంట్ చాలా బాగుంది. మొత్తంగా జనగామ హెమ్సిహెచ్ హాస్పిటల్ వైద్యంపై అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దవాఖానాల్లో మహిళలకు మెరుగైన వైద్యం అందుతుండడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.